ధరణితో డేంజర్ బెల్స్ ప్రజా వ్యతిరేకతో సర్కార్ కదలిక ఎన్నికలలో ముప్పు తెస్తుందని ఆందోళన గాడిన పెట్టి అధికారం కోసం వెతుకులాట రెవెన్యూ సెక్రటరీ నియమకానికి సన్నాహాలు అంటూ కూడా ప్రధాని ఈ ఒక్క దెబ్బతోనే తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైనా బీఆర్ఎస్ పార్టీని అటకే కిత్తరు తెలంగాణ నేను బరాబర్ చెప్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నీ అనుచరులు నీ యొక్క ఫాలోవర్స్ మొత్తం నా ఛానల్ అయితే ఎట్లా చూస్తారు ఎందుకంటే ప్రతి పిన్ పిన్ టు పిన్ అప్డేట్ ఉంటుంది మీ దగ్గర నేనేం చెప్తున్నా అంటే దీన్ని మాత్రం నువ్వు ముంగటేసుకొని పోతే బిడ్డ తెలంగాణలో నువ్వు గెలుసు చాలా కష్టం బరాబర్ చెప్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ధరణి ఫోల్టర్తో మాత్రం మొత్తం ఓట్లు సగానికి సగం పోతాయి ఇక్కడ రాష్ట్ర ఇంటెలిజెన్స్ సొంత ఇంటెలిజెన్స్తో కూడా రిపోర్ట్ చేసుకోం ఈ ఒక్క ధరణి వెబ్సైట్తోనే సగం సీట్లు పోకపోతాను అన్నారు ఈ ధరణి వెబ్సైట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కుంప ముంచబోతోంది ఇక దానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఆయన భయం కూడా ఇదే ధరణి వెబ్సైట్ గురించి ఆయన భయం వేరే దాని గురించి ఆయన భయం లేదు ఆయన భయం కూడా ధరణి వెబ్సైట్ గురించే ఆ ధరణి వెబ్సైట్ ఎవరు తెచ్చిల్లు ఎందుకు తెచ్చిల్లో భూముల ప్రక్షణకు అది ఇది అన్నారు ఉన్న లేని గెట్టు పంచాయతీలు స్టార్ట్ చేసిండు వాడు హైదరాబాద్లో ఢిల్లీలో ముంబైలో ఉన్నాడో చే ఇది మా తాత ముత్తాతల ఆస్తి అని ఒకటి బయలుదేరిండు ప్రజలల్లా చిచ్చువెచ్చిను పో ఫలితం అనుభవిస్తారు పక్కా అనుభవిస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇక నమస్తే నమస్తే ఏమి రాత్ర